హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అన్బాక్స్ చేసి చూపిస్తానండి. అది గోప్రో హీరో 7 బ్లాక్. దీని గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇది ఎప్పుడు అన్బాక్స్ చేయాలి, ఎప్పుడు రివ్యూ చేయాలని. ఎందుకంటే గోప్రో ప్రోడక్ట్స్ నేను ఇదివరకు వాడాను. యాక్షన్ కెమెరాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అండి ఇది. ఇది లేటెస్ట్ వర్జన్, ఇది హీరో 7 బ్లాక్. ఇందులో కొన్ని చాలా అంటే సూపర్ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే మీకు గింబల్ లైక్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఉంది. అంటే మీరు గింబల్ యూజ్ చేసి మీరు వీడియోని ఫుటేజ్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తారు కదా, అవన్నీ ఏం సామాన్ లేకుండా మీరు డైరెక్ట్ యాక్షన్ కెమెరాల్లోనే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లోనే మొత్తం గింబల్ కంటే కూడా చాలా టూ మచ్ స్టెబిలైజేషన్ ఇచ్చేసాడు. ఇక్కడ దాని ఫీచర్స్ కూడా చూడొచ్చు. 12 MP స్టిల్స్ తీస్తుంది, 4K 60లో షూట్ చేస్తుంది. వితౌట్ ఎనీ కేస్ డైరెక్ట్ మీరు ఈ కెమెరాని 33 ఫీట్ వరకు అంటే 10 మీటర్స్ వరకు వాటర్లో తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ దాని వేరే ఫీచర్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది 12 MP స్టిల్స్, 4K 60, 1080లో 240, అంటే మీకు మంచి స్లో మోషన్ కూడా వస్తుంది. 10 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్. మళ్ళీ వాయిస్ కంట్రోల్ ఉంది ఇందులో. మళ్ళీ టచ్ స్క్రీన్ ఉంది, 8x స్లో మోషన్ ఉంది, GPS ఉంది, హై డైనమిక్ రేంజ్ ఉంది, మళ్ళీ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకోటి చాలా స్పెషల్ ఏంటంటే ఇందులో లైవ్ స్ట్రీమింగ్ ఉంది. మీరు యాప్ నుంచి మొత్తం మీరు ఫేస్బుక్లో కానివ్వండి, ఎక్కడైనా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు వీడియోని. ఇది వేరే దాని అసెసరీస్ అన్ని దానిలో ఏమేమి వచ్చినాయి అటు సైడ్ రాసింది. ఇక్కడ ప్రైజింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ బాక్స్ పైన మీకు 37,000 అని రాసింది, కానీ అరౌండ్ 35-36,000లో ఇది అవైలబుల్ ఉంది. ఇది నాకు క్రియేటివ్ పెరిఫెరల్స్ వాళ్ళు రివ్యూ కోసం పంపించారు. ఇది 1 ఇయర్ వారంటీతోటి వస్తుంది, అంటే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే. ఇలాంటి మంచి డీసెంట్ ప్యాకింగ్లో వచ్చింది. అంటే ఇది గోప్రోది ఇలాగే ఉంటుంది ఎప్పుడు, అంటే స్టైల్ ప్యాకింగ్ స్టైల్. పైన మీకు ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉంది, అందులోంచి మీకు హీరో 7 బ్లాక్ కనపడుతుంది. కింద మీకు వేరే బాక్స్ ఉంది, అందులో అన్ని అసెసరీస్ ఉంటాయి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ పైన ప్యాకింగ్ అంతా తీసేసి మీకు కంప్లీట్ దాని అసెసరీస్ అవన్నీ ఏమేమి వచ్చినాయో అవి చూపించేస్తాను. ఇక్కడ 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇది కింద మీకు బాక్స్ ఉందండి ఇంకోటి, అంటే కింది నుంచి ఓపెన్ అవుతుంది ఇది. ఇది మీరు పుల్ చేస్తే మీకు కెమెరా ఉన్న అసెసరీస్ బాక్స్ మొత్తం కంప్లీట్ బయటకు వచ్చేస్తాయి. దానిపైన మీకు అంటే హెల్మెట్ మౌంట్ తోటి కెమెరా దానికి ఫిక్స్ చేస్తుంది, మీరు అది రిలీజ్ చేసి తీసేసుకోవచ్చు. అది మళ్ళీ లాక్ వెళ్లకుండా ఇక్కడ రబ్బర్ది ఒకటి ఇంకోటి చిన్న పీస్ వచ్చింది. ఇదేంటంటే మీకు హెల్మెట్లో ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఊడిపోకుండా రబ్బర్ మధ్యలో ప్రెస్ చేయాలి. ఇదండి, ఇట్లా మీకు స్కెలిటల్ కేస్ తోటి వస్తుంది. అంటే దీనికి ఫుల్ కవర్డ్ కేస్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మీకు 10 మీటర్స్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఉట్టి స్కెలిటన్ కేస్ వస్తుంది. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంది. కెమెరా తర్వాత చూద్దాం మనము. ఇప్పుడు నేను మీకు ఈ బాక్స్లో అసెసరీస్ ఏమేమి వచ్చినాయో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఏం లేదు, దానిపైన మీరు ఎట్లా రిమూవ్ చేయాలి, యాక్షన్ కెమెరా పైనుంచి ఎట్లా తీయాలి అది ప్రొసీజర్ రాస్తుంది. మళ్ళీ గోప్రో అని అటు ఇటు రాస్తుంది. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఆపరేటింగ్ మాన్యువల్, కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. ఇక్కడ మీకు అంటే ఇది వారంటీ కండిషన్స్ అవన్నీ ఇందులో రాస్తున్నాయి. ఇంకోటి చాలా లావట్ బుక్ వచ్చింది. ఇది గోప్రో స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు, ఒక 2 స్టిక్కర్స్. ఇది యూజర్ మాన్యువల్ వచ్చేసి చాలా థిక్ బుక్ వచ్చింది. ఇది మొత్తం మీరు ఒకసారి చదివేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం హై ఎండ్ ప్రొఫెషనల్ యాక్షన్ కెమెరా అండి. అంటే ఇందులో రెగ్యులర్ మీకు ఆర్డినరీ యాక్షన్ కెమెరాల లాగా కాకుండా ఇందులో చాలా అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే యూజర్ మాన్యువల్ మొత్తం కంప్లీట్ డీటెయిల్గా చదివేసుకోవాలి. ఇందులో సైడ్లో ఇంకా వేరే అసెసరీస్ వచ్చినాయి, ఒక బ్యాటరీ ఉన్న, ఇంకా హెల్మెట్ మౌంట్, మీకు యూఎస్బి కేబుల్, అవన్నీ వచ్చినాయి. ఇంకేం లేవండి బాక్స్లో, ఇవన్నీ టోటల్గా వచ్చిన మనకు ఐటమ్స్. మీకు అంటే పెద్దగా చీప్ యాక్షన్ కెమెరాస్లో ఎక్కువ సామాన్లు వస్తాయి, ఇందులో అంతేం రాలేదు. ఈసారి టైప్ సి యూఎస్బి కేబుల్ ఉందండి, మీరు ఛార్జింగ్ ఉన్న డేటా ట్రాన్స్ఫర్ కోసము. ఇవన్నీ ఎక్స్ట్రా మౌంట్స్ వచ్చినాయి, 2 వచ్చినాయి. అంటే మీరు హెల్మెట్కి కానివ్వండి, ఏదన్నా అంటే వేరే వెహికల్కి దేనికైనా కింద స్టిక్కర్ తీసి ఫిక్స్ చేసేయచ్చు. ఇదొక దానికి అంటే లిథియం బ్యాటరీ వచ్చింది, 4.4 వోల్ట్ను 1220 mAh. అంటే 1220 అంటే మంచి బ్యాటరీ అండి. అంటే అబౌవ్ 1000 ఉన్న యాక్షన్ కెమెరాస్ 1000 mAh కంటే పైన ఉంటే మీకు బ్యాకప్ బాగానే ఇస్తుంది. సైజ్ చిన్నగా ఉన్నా కానీ అది 1220 mAh ఉంది. ఇదండి టోటల్గా ఎక్సలెంట్. అంటే ఆల్వేస్ గోప్రో ప్రోడక్ట్స్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెన్స్ ఫ్రంట్లో ఉంది, మళ్ళీ గోప్రో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మీకు ఫ్రంట్ మీకు ఒక స్క్రీన్ కూడా ఉంది, ఎల్సిడి స్క్రీన్ కూడా స్టేటస్ చూపించడానికి. ఇక్కడ మీకు దాని రికార్డ్ బటన్ ఉంది. ఇటు సైడ్ మీకు పవర్ ఉన్న 3 బటన్ ఒకటే దాంట్లో ఉంది. ఇక్కడ మైక్రోఫోన్ హోల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు కింద బాటంలో కూడా ఒక హోల్ ఉంది. ఇంకా మీకు
అంటే అది మొత్తం స్కెలిటల్ కేస్ అంతా తీసి చూపించేస్తాను. ఇక్కడ కేస్ పైన మీకు బ్లాక్ 7 అని రాసింది, బ్యాక్ సైడ్ స్క్రీన్ పైన స్టిక్కర్ వేసి ఉన్నట్టుంది, అది కూడా కంప్లీట్ మీకు తీసి చూపించేస్తాను. ఓవరాల్గా బెల్ట్ క్వాలిటీ చాలా హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి చేసింది, చేతిలో మీరు పట్టుకుంటేనే తెలుస్తుంది. అది వెయిట్ వచ్చేసి 454 గ్రామ్స్ ఏమో ఉందని అక్కడ నేను ఇక్కడ చదివాను నేను సైట్లో. ఇది తీసి చూపిస్తాను మీకు, చాలా టైట్గా ఫిక్స్ అయ్యి ఉంది అందులో, అంటే మీకు ఊడిపోయే అసలు సమస్య లేదు, అంత ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంది ఆ కేసులో. ఇదండి కెమెరా, రబ్బరైజ్డ్ ఫినిష్ తోటి, నాన్ స్లిప్పరీ ఫినిష్ తోటి, 2 గుడ్ ఉంది. ఇక్కడ మీకు ఒక మైక్రోఫోన్ ఇక్కడ సైడ్ ఉంది, ఇంకో మైక్రోఫోన్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు కింద బాటంలో మీకు స్పీకర్ హోల్స్ అవి కనపడుతున్నాయి. అంతే అండి, చాలా అంటే ఎక్సలెంట్ డిజైన్, వీళ్ళది ఎప్పుడు ఇట్లానే ఉంటుంది డిజైన్. ఇది కింద బాటమ్ మీకు కవర్ కూడా ఓపెన్, బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో మీరు చూడొచ్చు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, మీరు ఆ బ్యాటరీ కూడా అందులో వేయాలి. ఇందులో మాత్రం మీరు క్లాస్ 10 U3 మైక్రో ఎస్డి కార్డే వాడాలండి, ఎందుకంటే ఇది 4K 60 షూట్ చేస్తుంది. మీరు వేరే కార్డ్స్ వాడితే సపోర్ట్ ఉండదు. ఇది స్టిక్కర్ తీసేసి బ్యాక్ సైడ్ స్క్రీన్ చూపిస్తాను. దీని స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అది కూడా మీకు డీటెయిల్గా అంటే డిస్ప్లే ఆన్ చేసి కూడా చూపించేస్తాను. మీరు జస్ట్ క్లిక్ చేస్తే కార్నర్లో మీకు స్టేటస్కి ఒక ఎల్ఈడి ఉంది, అది బ్లింక్ అయ్యి ఆన్ అయిపోతుంది. ఇదండి, ఆల్రెడీ ఇది 4K 60 ఉంది, బ్యూటిఫుల్ స్క్రీన్ ఉంది. మీకు దాని బ్రైట్నెస్, స్క్రీన్ బ్రైట్నెస్ అది కూడా ఫుల్ బ్రైట్ డేలైట్లో కూడా మంచి బ్రైట్నెస్ తోటి చాలా క్లారిటీ ఉంది. ఇది మెను అండి, దాని మెను కూడా చాలా ఈజీ ఉంది, నావిగేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 4K 60 ఉంది, హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఆన్ ఉంది. ఇందులో 2.7K 1080ను మళ్ళీ 720Hd అన్ని రెజల్యూషన్స్ ఉన్నాయి. మీరు సపరేట్గా ఫ్రేమ్ రేట్స్ కూడా మార్చుకోవచ్చు, కాకపోతే మీరు 240 అట్లా ఫ్రేమ్ రేట్ మాత్రం 1080 ఉన్న దాని బిలోనే సపోర్ట్ ఉందని అక్కడ చూపిస్తుంది మీకు. అంటే 240 ఫ్రేమ్స్ ఉండదు, 4Kలో ఓన్లీ 60 ఫ్రేమ్సే లాస్ట్. ఇది ఫీల్డ్ ఆఫ్ వ్యూ సపరేట్గా, మీరు నారో కావాలంటే నారో, వైడ్ అంటే వైడ్, మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫిష్ ఐ టైప్ వైడ్ యాంగిల్ డిస్టార్షన్ వద్దనుకుంటే. ఇది ఆటో లైట్ ఆన్ ఆఫ్ అంటే మీకు ఫ్రేమ్ రేట్ తగ్గుతుంది లో లైట్లో. ఇది మీకు వీడియో స్టెబిలైజేషన్ అంటే హైపర్ స్మూత్ వద్దనుకుంటే అది. ఇది ప్రోట్యూన్ అండి, ప్రోట్యూన్ అంటే జస్ట్ లైక్ ప్రోను మాన్యువల్ లాగా. అంటే ప్రోట్యూన్ ఆన్ చేసుకుంటే మీకు అన్ని షటర్, ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్ అన్నీ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు. షటర్ ఆటో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన షటర్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. అట్లా మీకు ఏది కావాలంటే ఆ షటర్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఫుల్ మాన్యువల్ కంట్రోల్ ఉంది, అంటే డిఎస్ఎల్ఆర్ లాగా మీకు సపరేట్గా షటర్ ఎవ్రీథింగ్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ కూడా మీరు ఓవర్ అండర్ కావాలంటే చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ ఆటో కాకుండా మీకు ఏది కావాలంటే ఆ కలర్ టెంపరేచర్ కూడా పెట్టుకోవచ్చు. మినిమం ISO వాల్యూ కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే ఇంతకంటే కిందికి నాకు వద్దనుకున్నది మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యాక్స్ కూడా సెట్టింగ్ ఇచ్చాడు, మ్యాక్స్ వచ్చేసి 6400 ISO ఉంది, మినిమం 100 ISO ఉంది. ఇది షార్ప్నెస్ డిఫాల్ట్ హైలో ఉంది, మీరు మీడియం షార్ప్నెస్ అంటే పెట్టుకోవచ్చు. ఇది కలర్ ప్రొఫైల్ అండి, ఇది యాక్చువల్గా గోప్రోను ఫ్లాట్ ఉంటాయి. ఫ్లాట్ అంటే మీరు కలర్ గ్రేడింగ్ తర్వాత చేసుకోవాలనుకుంటే ఫ్లాట్ పెట్టుకోవాలి. కలర్ గ్రేడింగ్ కాకుండా మీరు డైరెక్ట్ గోప్రో కలర్ ప్రొఫైల్లో కూడా తీయొచ్చు. రా ఆడియో అంటే మీకు ఆడియోలో అది ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఉంటుంది, అది మీరు ఆన్ చేసుకుంటే ఆటో ప్రాసెసింగ్ కూడా చేసి రా ఆడియోలో మంచి బెటర్ క్వాలిటీ ఆడియో ఇస్తుంది. విండ్ నాయిస్ కూడా మీరు కట్ చేయొచ్చు. ఇవన్నీ ఇది రీసెట్ చేయడానికి సెట్టింగ్స్, అంటే ప్రోట్యూన్ సెట్టింగ్స్ రీసెట్ చేయడానికి చాలా ఉన్నాయి. మీకు మాన్యువల్ మోడ్స్ డిఎస్ఎల్ఆర్లో ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. ఇక్కడ వీడియో లూపింగ్ అవి కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు టైం ల్యాప్స్, టైం వార్ప్, ఇంకా టైం ల్యాప్స్ ఫోటో ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ టైం ల్యాప్స్ అన్ని మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు బర్స్ట్ ఫోటో, బర్స్ట్ ఫోటో అంటే ఇది 10 మెగాపిక్సెల్లో 15 ఫ్రేమ్స్ పర్ సెకండ్ సూపర్ ఫోటో అని తీస్తుంది. అందులో మీరు బెస్ట్ ఫోటో స్టిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షన్ బాగుంది. సైడ్ మెను బటన్ నొక్కినా కానీ మీకు ఫోటో వీడియోను టైం ల్యాప్స్కి మీరు పవర్ బటన్ తోటి కూడా మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీరు స్క్రీన్లో డిస్ప్లే వద్దనుకుంటే కూడా తీసేసుకోవచ్చు, అంటే పైన టచ్ చేస్తే మీకు డిస్ప్లే మీకు అంటే ఆన్ స్క్రీన్ డిస్ప్లే అది మీకు మెను వద్దంటే తీసేయచ్చు. మీరు ఇటు అటు స్వైప్ చేస్తే కూడా ఫోటో వీడియోను మీకు టైం ల్యాప్స్ మోడ్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు అన్ని టచ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, టచ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇందులో ఫోటో సెట్టింగ్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని అవే సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు వీడియోలో ఏమున్నాయో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫోటోలో కూడా. 12 మెగాపిక్సెల్ ఫోటో షూట్ చేస్తుంది,
అది బాగుందండి ఫోటో క్వాలిటీ కూడా. నేను శాంపుల్స్ వీడియో శాంపుల్స్ అవన్నీ తీశాను, అవి మీకు లాస్ట్లో ఫోటో శాంపుల్స్ ఉన్న వీడియో శాంపుల్స్ అన్నీ చూపిస్తాను. ఇది ఒకటి చాలా స్పెషల్ ఫీచర్ అండి. ఇందులో మీకు వాయిస్ కంట్రోల్ ఉంది, అంటే మీరు వాయిస్ కమాండ్ నుంచి మీరు రికార్డ్ చేయొచ్చు, ఫొటోస్ తీయొచ్చు, మళ్ళీ మీరు పవర్ ఆఫ్ కూడా చేయొచ్చు దాంతో. ఇది బీప్ ఆన్ ఆఫ్. ఇది క్విక్ క్యాప్చర్ అంటే మీరు పవర్ ఆన్ చేయగానే దానంతటా అదే రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది, అది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాయిస్ కంట్రోల్ ఫీచర్ డెమో ఇస్తాను, అంటే మన వాయిస్ తోటి మీరు ఫోటో కానీ వీడియో కానీ ఎలా రికార్డ్ చేయాలో ఆ ప్రొసీజర్ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. నెక్స్ట్ క్లిప్లో చూసుకోండి. గోప్రో టేక్ ఏ ఫోటో. గోప్రో స్టార్ట్ రికార్డింగ్. GoPro స్టాప్ రికార్డింగ్. ఈ కెమెరాలో నాకు వాయిస్ కంట్రోల్ సిస్టమ్ చాలా నచ్చిందండి, ఎందుకంటే మనము స్పోర్ట్స్ యాక్షన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తున్నప్పుడు మన చేతులు ఖాళీ లేనప్పుడు మనం వాయిస్ కంట్రోల్తోటి రికార్డింగ్ స్టార్ట్ స్టాప్ చేయొచ్చు, ఈవెన్ పవర్ ఆఫ్ కూడా చేయొచ్చు. అది చాలా యూస్ఫుల్ ఫీచర్ అది. ఇది మీరు కొన్ని వీడియో క్లిప్స్ చూడొచ్చు. 4K 60లో నేను షూట్ చేశాను, 80 MBPS డేటా రేట్ ఉంది. ఇది కలర్ ప్రొఫైల్ వచ్చేసి గోప్రో ప్రొఫైల్లో షూట్ చేసింది, అంటే డిఫాల్ట్ ఇదే సెట్టింగ్ ఉంటుంది. ఇది ఏమో ఫ్లాట్ ప్రొఫైల్లో, ఇది అన్గ్రేడెడ్, అంటే మీరు తర్వాత గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇట్లా షూట్ చేసుకోవచ్చు. గ్రేడింగ్ అనేది ఒక ఆర్ట్ అండి, అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలర్ గ్రేడింగ్ చేసుకుంటారు. అది నేను నా మెథడ్లో నేను కలర్ గ్రేడింగ్ చేసింది కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. నేను ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇదండి, నేను కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఆ పిక్చర్ ఫ్లాట్ ప్రొఫైల్ ఇట్లా మారుతుంది. ఎక్సలెంట్ ఉంది, చాలా డైనమిక్ రేంజ్ ఉంది, మీకు కావాల్సిన టైప్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మూడిట్ కంపారిజన్ ఉంది, అంటే ఫస్ట్ది మీకు డైరెక్ట్ గోప్రో కలర్ ప్రొఫైల్, తర్వాత ఫ్లాట్ గ్రేడింగ్ చేయకుండా, తర్వాత ఫ్లాట్ ప్రొఫైలే గ్రేడింగ్ చేసిన తర్వాత ఎట్లా కనపడుతుంది అనేది. ఇది గ్రేడింగ్ అనేది చాలా కష్టం అండి, బిగినర్స్కి చాలా ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. అది దానికి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి, అవన్నీ చేసి మనము గ్రేడింగ్, అంటే కలరిస్ట్ అంటారు, ఆ కోర్సెస్ చేసుకుంటేనే మనం ఈజీగా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు గోప్రో Hero 7 Black ఆడియో టెస్ట్ చేసి చూపిస్తాను, అంటే బిల్టిన్ మైక్రోఫోన్ సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో. ఇందులో స్టీరియో మైక్స్ ఉన్నాయి, అంటే రెండు మైక్స్ ఉన్నాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఈ మైక్రోఫోన్స్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్, అంటే మీరు వితౌట్ కేస్ కూడా ఈ కెమెరాని మీరు అండర్ వాటర్ తీసుకెళ్ళవచ్చు. మీకు అండర్ వాటర్ ఉన్నా కానీ ఆడియో రికార్డింగ్ అవుతుంది. జస్ట్ బయటికి వస్తే దా మైక్ హోల్స్ పైన ఏమన్నా డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ ఉంటే అవి మీరు తీసేస్తే మైక్ మళ్ళీ నార్మల్ లాగానే పనిచేస్తుంది. వాటర్ డ్రాప్స్ ఉంటే కొంచెం బ్లాక్ అవుతుంది ఆడియో. వేరే యాక్షన్ క్యామ్స్లో మీరు అండర్ వాటర్ తీసుకెళ్లాలంటే కేస్లో పెడతారు కదా, కేస్లో పెట్టినప్పుడు మీకు టోటల్లీ మైక్ బ్లాక్ అయిపోతుంది. ఇందులో కేస్ అవసరం లేదు, డైరెక్ట్ కెమెరా అండర్ వాటర్ తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఇందులో మైక్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. అది ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నా, అందులో మీకు కెమెరా అందులో వాటర్లో వేసి కూడా చూపిస్తాను, అంటే నీళ్ళల్లోకి అంటే డ్రాప్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ మైక్ రికార్డింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. హలో మైక్ టెస్ట్ 1 2 3 చెక్. ఇదండి వాటర్లో వేసి తీసిన తర్వాత సౌండ్ క్వాలిటీ ఇట్లా ఉంటుంది, అంటే మైక్ హోల్స్ పైన మీకు వాటర్ డ్రాప్స్ తోటి అది కవర్ అయిపోయింది. అది జస్ట్ నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మైక్రోఫోన్ హోల్స్ క్లీన్ చేసేసాను నేను. మళ్ళీ మీకు ఆడియో యూజువల్గా ఎట్లుంటుందో నార్మల్గా మీరు వాటర్లో వేయకముందు సేమ్ అలాగే ఉంటుంది. అంటే మైక్స్ దీని స్పెషల్ అండి, చాలా బాగుంటాయి. అంటే మీరు అండర్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ చేసినప్పుడు కూడా మైక్ క్వాలిటీ రికార్డింగ్ అది సూపర్ ఉంటుంది. హలో మైక్ చెక్ 1 2 3. ఇది నేను హెల్మెట్ మౌంట్కి పెట్టి తీసింది. మీరు హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఇక్కడ చూడొచ్చు, గింబల్ లాగా వస్తుంది. అంటే జస్ట్ హెల్మెట్ పైన పెట్టాను, గింబల్ పెట్టి తీసినట్టు వచ్చింది. ఇంకా డైనమిక్ రేంజ్ కూడా మీరు చూడొచ్చు, హైలైట్స్లో షాడోస్లో మొత్తం డీటెయిల్స్ చాలా బాగున్నాయి. అంటే సెన్సార్ బాగుంది ఇందులో, మీరు ఈవెన్ క్లౌడ్స్ కూడా కనపడుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో వేరే కెమెరా అయితే మీకు హైలైట్స్ మొత్తం వాష్ అయిపోతాయి, షాడోస్లో ఏం కనపడవు. ఇందులో ఆల్మోస్ట్ మంచి అంటే పెద్ద కెమెరాలో వచ్చినంత డీటెయిల్ వచ్చింది. 80 MBPS అంటే మీకు పిక్చర్ క్వాలిటీ
కూడా బాగానే ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా ఎక్స్పోకి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఇదే కెమెరాతోటి ఇండోర్ కూడా షూట్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఇండోర్ లైటింగ్లో కూడా మీకు, అంటే ఇండోర్లో మీకు లైటింగ్ తోటి మీకు నేను చాలా నాయిస్ వస్తుంది అనుకున్నాను, కానీ అంత ఏం నాయిస్ రాలేదు, యాక్సెప్టబుల్ ఉంది వీడియో. మీరు అప్పుడప్పుడు ఇండోర్కి కూడా వాడచ్చు. మరీ లో లైటింగ్కి అయితే యాక్షన్ కెమెరాస్ జనరల్గా పనిచేయవు, కానీ ఇలాంటి లైటింగ్లో దీన్ని వాడచ్చండి, ఓకేనే ఉంది. ఇది మీరు వీడియో ఫుటేజ్ యూజ్ కూడా చేసుకోవచ్చు. మామూలు చిన్న స్క్రీన్స్లో అయితే అసలు ఏం నాయిస్ ఏం కనపడట్లేదు. ఇంకా కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా నేను 12 MP హై డైనమిక్ రేంజ్ పెట్టి షూట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఏంటంటే మీకు కొంచెం వైడ్ యాంగిల్ డిస్టార్షన్ ఉంది కదా, అది కూడా వద్దనుకుంటే కూడా మీరు వైడ్ యాంగిల్ డిస్టార్షన్ మీరు తీసేసి కూడా నార్మల్, అంటే కరెక్షన్ చేసి డిస్టార్షన్ కరెక్షన్ ఆన్ చేసుకొని కూడా నార్మల్ వ్యూ లాగా కూడా తీసుకోవచ్చు. కలర్ సాచురేషన్, ఫొటోస్లో డైనమిక్ రేంజ్, షాడో హైలైట్ డీటెయిల్స్, కాంట్రాస్ట్, కలర్స్ అన్నీ అసలు ఏం కంప్లైంట్ లేదు. ఒక యాక్షన్ కెమెరాలో ఇన్ని ఫీచర్స్ అంటే మంచి కెమెరా అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు లో లైటింగ్లో తీసిన ఫోటో ఇది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన గోప్రో హీరో 7 బ్లాక్. ఇది చాలా ప్రొఫెషనల్ యాక్షన్ కెమెరా, మంచి వీడియో క్వాలిటీ ఉన్న, హైపర్ స్మూత్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి మంచి డైనమిక్ రేంజ్ ఉన్న, చాలా అంటే వాయిస్ కంట్రోల్ తోటి ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్న కెమెరా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, అట్లనే మీరు దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి వేరే ప్రోడక్ట్ తోటి, ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.